Welcome to Corporate News. ఈ ఏడాది ఆఖరు నాటికల్లా ప్రభుత్వ రంగ హెచ్పిసిఎల్లో మెజారిటీ వాటాలను ఓఎన్జిసి దక్కించుకొనుంది. నవంబర్ లేదా డిసెంబర్లో హెచ్పిసిఎల్లో ప్రభుత్వానికి ఉన్న 51% వాటాలను అప్పటి మార్కెట్ రేటును బట్టి ఓఎన్జిసి కొనుగోలు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఆఖరికి హెచ్పిసిఎల్లో మెజారిటీ వాటాలని ఓఎన్జిసి దక్కించుకొనుంది. హెచ్పిసిఎల్లో ప్రభుత్వానికి ఉన్న 51% వాటాలని అప్పటి మార్కెట్ రేటు బట్టి ఓఎన్జిసి కొనుగోలు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బల్క్ లేదా బ్లాక్ డీల్ రూపంలో ఈ లావాదేవీ ఉండగలదని వివరించాయి. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వైజర్గా వ్యవహరిస్తున్న జేఎం ఫైనాన్షియల్ లీగల్ కన్సల్టెంట్ శ్రీల్ అమర్చంద్ మంగళదాస్ సంస్థలు వారం 10 రోజుల్లో ఇన్ఫర్మేషన్ మెమొరాండం సిద్ధం చేస్తాయని సీనియర్ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం దాదాపు 33,000 కోట్ల విలువ చేసే ఈ డీల్ అక్టోబర్లోనే పూర్తి కావాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ నిధుల సమీకరణ కోసం ఓఎన్జిసి మరింత సమయం కావాలని కోరుతోందని పేర్కొన్నారు. రెండు పక్షాల మధ్య కనీసం 500,000 షేర్లు లేదా కనిష్టంగా 5 కోట్ల విలువ చేసే లావాదేవీని బ్లాక్ డీల్గా పరిగణిస్తారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని 250 అతిపెద్ద ఇంధన సంస్థల జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే 7వ స్థానం నుంచి 4 స్థానాలు ఎగబాకింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఇంధన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. రిలయన్స్కు ముందు రష్యా దిగ్గజం గాజ్పామ్ 1వ స్థానంలో, జర్మనీ ఈఆన్ 2వ స్థానంలో ఉన్నాయి. ఎస్ఎన్బి గ్లోబల్ ప్లాట్స్ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీ ర్యాంకింగ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో గతేడాది 7వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 5 స్థానాలు పైకి చేరింది. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 7వ స్థానం కైవసం చేసుకుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జిసి 11వ స్థానానికి చేరింది. ఈ జాబితాలో మొత్తం భారతీయ సంస్థలు 14 చోట దక్కించుకున్నాయి. గతేడాది ఈ జాబితాలో భారతీయ సంస్థలు 15 ఉన్నాయి. అమెజాన్ సంస్థ భారత్లో పాదుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఇతర కంపెనీలతో జట్టు కడుతోంది. ఓవైపు నేషనల్ వైడ్ పాపులర్ కంపెనీలతో పాటు రీజనల్ కస్టమర్లని ఆకట్టుకునేందుకు లోకల్ కంపెనీలతోనూ డీల్స్ కుదుర్చుకుంటోంది. షాపర్ స్టాప్లో 5% వాటా తీసుకోవడం ద్వారా అమెజాన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇండైరెక్ట్ ఎంట్రీ ఇచ్చినట్టయింది. ఈ డీల్తో షాపర్ స్టాప్ అప్పు తగ్గినా అమెజాన్ పోర్ట్ఫోలియో పెరుగుతుంది కూడా. షాపర్ స్టాప్లో 400 బ్రాండ్ల అమ్మకాలు సాగుతుంటాయి. ఆన్లైన్లో షాపర్స్ స్టాప్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రతి చిన్న పట్టణాలకు కూడా అమ్మకాలు సాగించడానికి అమెజాన్ సైట్ మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఎస్ఎస్ ప్రొడక్ట్స్తో అమెజాన్ క్యాట్లాగ్ రేంజ్ కూడా పెరుగుతుంది. షాపర్స్ స్టాప్కి దేశవ్యాప్తంగా ఉన్న స్టోర్లు 80 మాత్రమే. కానీ ఇప్పుడు అమెజాన్తో ఒప్పందం వల్ల నెట్ వాడే ప్రతి ఊళ్ళో అమ్మకాలు చేయొచ్చు. షాపర్స్ స్టాప్కి వచ్చే లాభం వల్ల 492 కోట్ల నష్టం Q1లో నమోదు చేసింది ఈ కంపెనీ. అమెజాన్ ఒప్పందంతో తమ సేల్స్ 200 కోట్లకు చేరుతుందని అంచనా. అలా తమ అప్పులో కనీసం 100 కోట్లు నష్టం పూడ్చుకుంటుందని అంచనా. దీంతోపాటు అశోక్ పట్ని అనే గ్రూప్తో జట్టు కట్టింది. ఇది ఒక కాల్ సెంటర్. రీజనల్ లాంగ్వేజెస్లో తన కస్టమర్ల సర్వీస్ మెరుగుపరుచుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని అమెజాన్ అంచనా. అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్పై అశోక్ పట్ని సెల్లర్లా కూడా వ్యవహరించగలుగుతుంది. పట్ని కంప్యూటర్స్ కూడా ఒకప్పుడు స్టాక్ మార్కెట్లో వెలుగులు విరజిమ్మిన కంపెనీనే. తర్వాత దీన్ని అపాక్స్ పార్ట్నర్స్ కొనుగోలు చేసింది. అమెజాన్ పట్నీల భాగస్వామ్యంతో ఏర్పడిన బ్రాంటిజో ఇప్పటికే తన పనులు బెంగళూరు బేస్డ్గా ప్రారంభించింది కూడా. ఈ డీల్ కోసం 197 కోట్లు అమెజాన్ పసిఫిక్ హోల్డింగ్స్ ఖర్చు పెట్టింది. 45 కోట్ల మంది నెట్ యూజర్స్లో ఈ కామర్స్ సైట్ల ద్వారా ఇప్పటికీ షాపింగ్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ. ఈ లెక్కల్ని బట్టే అమెజాన్ పట్నీ డీల్ అమెజాన్ కస్టమర్ల బేస్ను పెంచుతుందని లెక్కలేస్తోంది. అర్బన్ సిటీ జనం కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోని యూజర్లే టార్గెట్గా ప్రాంటిజో పనిచేస్తుంది. కస్టమర్లతో ఈమెయిల్, ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడం సాధ్యపడుతుంది. ఇక ఈ డీల్తో పాటు డాబర్ సంస్థతో కూడా క్లౌడ్ టైల్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది. ఆన్లైన్ మార్కెట్లో $5 బిలియన్ పెట్టుబడితో దేశంలోనే 1 ప్లేస్ను దక్కించుకోవాలి అనేది దాని టార్గెట్. అయితే అమెజాన్ చాలా వరుసగా ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక ప్రభుత్వం పాలసీపరమైన ఒత్తిడి కూడా ఓ కారణం. రిటైల్ అవుట్లెట్లలో సింగిల్ బ్రాండ్ వాటా 25% లోపే ఉండాలనే నిబంధన ఈ కామర్స్ సైట్లకి అడ్డంకిగా మారింది. అమెజాన్ తన మార్కెట్ పెంచుకోవడంతో పాటు స్ట్రాటజిక్గా వ్యవహరిస్తోంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ సహా అన్ని ఈ కామర్స్ సైట్లు ఫెస్టివల్ సేల్స్ పూర్తి చేశాయి. అమ్మకాలు పెరిగినా లాభాలు తెచ్చుకొని విచిత్రమైన పరిస్థితి వీటి విషయంలో కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే మళ్ళీ ఓ వారంలో బిగ్ డీల్స్కు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ లాస్ బుక్ చేస్తున్న భారీ ఆఫర్లు కురిపించడానికి కారణమేంటి? పండుగ సీజన్లో 2 ఈ కామర్స్ సైట్లు తమ సేల్స్ను 3 రెట్లు చేసుకున్నాయి. ఇంత వ్యాపారం జరిగితే ఖచ్చితంగా లాభాలు వస్తాయనుకుంటారు. కానీ ఈ 2 కంపెనీలకి నష్టాలే.
అయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్ వార్ మధ్య లాభపడింది మాత్రం కస్టమర్లే. స్మార్ట్ ఫోన్ల సేల్స్లో ఫ్లిప్కార్ట్ రికార్డు క్రియేట్ చేశానని గొప్పలు చెప్పుకుంది. సేల్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 13 లక్షల యూనిట్లు అమ్మిందట. ఇక అమెజాన్ కూడా ఈ నంబర్కి దగ్గరగా వచ్చానంటోంది. ఆఫర్లంటే స్మార్ట్ ఫోన్లేనేమో అనేట్టుగా హడావుడి ఉంటుంది. అయితే వీటి అమ్మకాలు ఎంతున్నా లాభాలు మాత్రం రావట. ఎందుకంటే వీటిపై వచ్చే లాభం కేవలం 4 నుంచి 5% మార్జినేట. రెడ్మీ షియోమీ ఎంట్రీతో ఇది ఇంకా 2-3% వరకు పడిపోయిందట. అయినా అమెజాన్ లాంటి సంస్థలు $5 బిలియన్ని పంప్ చేస్తున్నాయి. దీంతో తమ గ్రాస్ మర్కండైజ్ వాల్యూ పెంచుకోవచ్చని ప్లాన్. మార్జిన్లు తక్కువ ఉన్నా టర్నోవర్ పెంచుకుంటే లాభాలు ఎక్కువ చేసుకోవచ్చనేదే ఈ ప్లాన్. జీఎంవీ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫండ్స్ రైజ్ చేయవచ్చనేదే ఈ కామర్స్ సైట్ల లక్ష్యంగా కనిపిస్తోంది. అది ఫలిస్తుంది కూడా. మార్కెట్ వాటా పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని లాభాల సంగతి పక్కన పడేశాయి ఈ కంపెనీలు. రెడ్ సీర్ కన్సల్టింగ్ అంచనా ప్రకారం ఫ్లిప్కార్ట్ అమెజాన్ కంపెనీలు ఈ 5 రోజుల్లో 9,000 కోట్ల రెవెన్యూ సాధించాయి. ఇది గతేడాదితో పోలిస్తే 40% ఎక్కువ. వీటిలో ఎక్కువ శాతం ఎలక్ట్రానిక్స్, అందులోనూ మొబైల్ సేల్స్ ద్వారా వచ్చిందే ఎక్కువ. ఆ తర్వాత ఫ్యాషన్, కిచెన్ ఐటమ్స్ ద్వారా ఆదాయం వచ్చినట్టు క్యాష్ కరో సంస్థ నివేదిక చెప్తోంది. ఇక ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన పేటీఎం మేరా క్యాష్ బ్యాక్ సేల్ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. ఇందులో అయితే విచిత్రంగా పతంజలి నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బహుమతులు వంటివి ఎక్కువ అమ్మకాలు సాగాయట. దీన్ని అవసరమైన రోజువారీ వాడే వస్తువులు కొనుగోళ్లుగా చూడొచ్చు. ఎందుకంటే ఇవి కొనడమే కాకుండా తిరిగి వాటిపై క్యాష్ బ్యాక్ కూడా ఉండడంతో ఈ రకమైన అమ్మకాలు సాగాయని తెలుస్తోంది. ఇదంతా జరిగిన కథ. ఇక ఇక్కడితో ఆకకుండా ఈ కామర్స్ సైట్లు మరో ఫెస్టివ్ సేల్స్కి తెరలేపుతున్నాయి. ఇవి దాదాపు అక్టోబర్ 5 నుంచి 10 మధ్యలో ఉండొచ్చు. గత వారం జరిగిన సేల్స్ రిపోర్ట్తో ఇంకా రెవెన్యూ పెంచుకునే దిశగా స్ట్రాటజీ తయారు చేసుకున్నాయి. అయితే ఇవి గ్రేట్ ఇండియన్ సేల్, బిగ్ బిలియన్ డేస్ రేంజ్ల్లో కాకుండా ఆఫర్లు తగ్గుతాయని తెలుస్తోంది. అందుకే పండుగ రోజుల్లో ఈ ఆఫర్లు మిస్ అయిన వారు కొత్త ఆఫర్ల వైపు కన్నేసేలా మళ్లీ కొత్త ప్రకటనలు చేయబోతున్నారు. అయితే పేరేదైనా తమ దగ్గరున్న సరుకుని కస్టమర్లకు అమ్మడమే వీటి టార్గెట్. వాటిలో ఏది నిజమైన ఆఫరో, ఏది డూప్లికేషను, ఏ ప్రొడక్ట్ ఎక్కడ నిజంగా తక్కువకు దొరుకుతుందో చూడడమే కస్టమర్లు చేయాల్సింది. ఇవి కార్పొరేట్ న్యూస్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 మనీ.